ఇప్పుడు ప్రారంభించాను, ఇల్లు వెతుకుతున్నాను, ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను. సొంత ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను, ఇక్కడ కట్టబోతున్నా. సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూల కారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నగారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. దేనికి పెట్టుకోవాలి డొక్కా సీతమ్మ గారి? ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు. అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది నేను చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, ఆ జీతాల మీద మేము పెరిగినవాడిని. మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేసినాయి, అవి కూడా ఉన్నాయి. నా సంగతి అలాంటి సంఘటన నేను సంతకి కష్టాన్ని అర్థం చేసుకున్నాను. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం. అలాగే ఆఖరి వారంలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. పొరపాటున మేము ఏదో ఇది జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఉండి ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలను మేము మర్చిపోయాం. అందుకని ఈరోజు నా రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుతానంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.